lab taken to class, special care and support for research, global certifications, KL, deemed to be university. అన్నాక అన్ని రోల్స్ చేయాలి, నేను నాకు నచ్చిన రోల్స్ మాత్రమే చేస్తా అంటూ గీత గీసుకుని ఉంటే పెద్దగా అవకాశాలు రావు. ఆ విషయం తెలుసుకున్న అనుపమ పరమేశ్వరన్ బోల్డ్ పాత్రలకు ఓకే చెప్పింది. టిల్లు స్క్వేర్ లో ముద్దులు హగ్గులతో రెచ్చిపోయింది. ఇది అభిమానులకు అస్సలు నచ్చలేదు. అనుపమ కూడా ఇలా తయారైందంటూ కోపంతో ఊగిపోయారు. ఇవన్నీ అవసరమా అని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు ఒకే రకమైన పాత్రలు చేస్తే బోర్ కొడుతుంది కదా, అందుకే ఈ సినిమా ఒప్పుకున్నానని చెప్పిన ఫ్యాన్స్ ఆవేశం చల్లారలేదు. తనను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయితే అనుపమను ఇలా ట్రోల్ చేయడంపై స్పందించింది మూవీ. మార్చి 27న టిల్లు స్క్వేర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి అనుపమ డుమ్మా కొట్టింది. దీనిపై స్టేజ్ పైనే స్పందించాడు సిద్ధు జనల్గడ్డ. అతడు మాట్లాడుతూ టిల్లు స్క్వేర్ నుంచి లేటెస్ట్ గా ఒక పోస్టర్ రిలీజ్ అయింది, దాని కింద చాలా కమెంట్స్ చేశారు. ఒక అమ్మాయి గురించి ఏది పడితే అది అనడం కరెక్ట్ కాదు. మీకు మాట్లాడే హక్కు ఉంది, నేను దాన్ని తప్పనడం లేదు. ఉదాహరణకు మనం ఒకరిని ఫ్లర్ట్ చేస్తే అవతలి వాళ్ళు ఎంజాయ్ చేసేలా ఉండాలి, కానీ వారిని ఇబ్బంది పెట్టేలా ఉండొద్దు. తన గురించి పిచ్చి పిచ్చిగా కమెంట్స్ చేశారు. నా అభ్యర్థన ఏంటంటే దయచేసి వల్గర్ గా మాట్లాడద్దు, హెల్దీ వాతావరణం ఉంటే బాగుంటుంది అని చెప్పుకొచ్చాడు. నెగిటివ్ కమెంట్స్ కు హర్ట్ అయినందువల్లనే అనుపమ ఈవెంట్ కు రాలేదని తెలుస్తోంది. ఇకపోతే టిల్లు స్క్వేర్ మార్చి 29న రిలీజ్ కానుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.